అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కోడలు అలిగిన వేళ రచయిత డి కామేశ్వరి గారు ఇక కథలోకి వెళితే పండుగ ముందు రోజు వస్తారనుకున్న కూతురు అల్లుడు పండుగ నాలుగైదు రోజులు ఉండగానే కూతురు ఒక్కతి రావడం ఒక ఆనందం కంటే ఆశ్చర్యాన్నే ఎక్కువనిచ్చింది ఆశ్చర్యం అనే కంటే కాస్తంత ఆరాటాన్నిచ్చింది శేషగిరిరావుకి ప్రభావతికి అదేమిటి ఇవాళ వస్తారనుకోలేదు మీ ఆయనేడి నీ ఒక్కడివే వచ్చావేంటి గుమ్మంలో అడుగు పెట్టగానే ప్రశ్నలు కురిపించారు తల్లి తండ్రి తమ్ముడు సూట్ కేస్ అందుకొని లోపల పెట్టాడు ఏం ఒక్కరితీని రాకూడదా నేను నందిని ఎదురు ప్రశ్న వేసింది కోపంగా అబ్బా రాకూడదని కాదే బాబూ ఇద్దరూ కలిసి వస్తారనుకున్నాం ఇంతకీ అతను పండగ వేళకి వస్తానన్నాడా తల్లి ఆరాటం వస్తాడు మహారాజులా వస్తాడు ఎందుకు రాడు అల్లుడు గారికి కొత్త కలర్ టీవీ కొని ఉంచండి పండుగ బహుమతిగా వ్యంగ్యంగా అంది శేషగిరి ప్రభావతి తెల్లబోయారు టీవీనా పండక్కి టీవీ కావాలన్నారా నాలుగు నెలల క్రితం లక్షాపాతిక ఖర్చు పెట్టి చేసిన పెన్లి ఖర్చు నుంచి ఇంకా తేరుకోనే లేదు మరలా పదివేలు ఎక్కడి నుంచి తెచ్చి టీవీ కొనాలి ఏమిటి టీవీ కావాలని అతను అడిగాడా అడగకపోతే నేనంటున్నానా మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేసి కొనిపించడానికి నాలుగు రోజులు ముందు పంపించాడు తెలిసిందా నందిని కోపంగా అంది ఇద్దరి మొహాలు కలతప్పాయి నీవు చెప్పలేదా మేము అంత టీవీ ఇచ్చేటంతటి వారి కాదని మన దగ్గర అంత ఏం లేదని ప్రభావతి అంది చెప్పడమెందుకు అతనికి తెలీదా నాన్న ఉద్యోగం మన తాహత్తు పెళ్లి చేసుకున్నప్పుడు తెలీదా చురచురా చూసింది నలిని ఏదో పండక్కి పిలిచి కొత్త బట్టలు పెట్టడం అంతా కలిసి నాలుగు రోజులు సరదాగా గడపడం అనుకుంటాం కానీ ఇలా ఖరీదు బహుమతులు ఇవ్వడానికి మన దగ్గర ఏం ఉంది ఇలా అడిగితే ఎక్కడ నుంచి తెస్తాం దిగులుగా అంది ప్రభావతి మీరెక్కడి నుంచి తెస్తే అతనికేం తలే తాకట్టు పెడతారో ఇల్లే తాకట్టు పెడతారో మీ సమస్య అతనికి మీ గొడవతో ఏం సంబంధం నందిని వరుస చూస్తే అతనితో ఏదో తగవు పెట్టుకొని వచ్చిందనిపిస్తోంది దీనికి అసలే నోటి దురుసుతనం జాస్తి అతను టీవీ కావాలని అడిగేసరికి ఇది నాలుగు దులిపి వచ్చేసినట్టుంది నీవు అతను అన్నప్పుడు కాస్త నెమ్మదిగా నచ్చ చెప్పాల్సింది నీవు ఆవేశపడి ఎగిరి ఉంటావు కాస్త సౌమ్యంగా మనకంత శక్తి లేదన్నది చెప్పాలి గాని ప్రభావతి మాట పూర్తి కాకముందే గింజుకొని విరుచుకుపడింది నందిని చెప్పానమ్మా అన్నీ చెప్పాను ముందే నేనేం దెబ్బలాట పెట్టుకోలేదు నీవే అన్నీ చెబుతావేం మీ వాళ్ళు ఇస్తామన్నా నీవు పడనీయవు కాబోలు వారితో చెప్పు అల్లుడికి పండగకి బహుమతి ఇయ్యడం ఏదో వింత అన్నట్లు మాట్లాడుతున్నావు మా ఆడపిల్లకి మేము ఇవ్వడం లేదు నేను అన్నట్టు చెప్పు నీ సొంత కవిత్వం వద్దు అని తెగేసి చెప్పాడు ఇంట్లో టీవీ ఉంది కదమ్మా శేషగిరి మెల్లిగా అన్నాడు అది పాత మోడల్ అన్ని ఛానల్స్ రావు నాన్న అందుకని మార్చాలట బాగుంది ఈనాటి అబ్బాయిలకి కోరికలు మరీ పెరిగిపోతున్నాయి ఆ కోరికలు తీర్చే సాధనంగా అత్తవారు కనిపిస్తున్నారు ప్రతి వాళ్ళకి మోజులు కోరికలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇతనికిస్తే నలిని బావా కూడా వస్తున్నారు వారు బాధపడరు ఊరుకోండి నుంచి తెస్తారు ప్రావిడెంట్ ఫండ్ లోన్కి జీతం అయిపోయి కింద మీద పడుతున్నాం మరలా ఈ పదివేలు నుంచి తెస్తాం అతను వచ్చాక నేను నెమ్మదిగా నచ్చజెబుతండి పదవే ముందెళ్ళి స్నానం చేయి దీని సంగతి తర్వాత ఆలోచిద్దాంలే అంది కూతురు వాడిన మొహం చూసి పండుగ ముందు రోజు వరకు మూడు రోజులు ఆలోచిస్తూనే ఉంది నందిని ఆలోచన మధ్య ఒక ఆలోచన మెరుపులా మెరిసింది అతను ఆ సాయంత్రం వస్తానని ఫోన్ చేశాడు అక్కా బావ అప్పటికే వచ్చారు నందిని తండ్రి ఒంటరిగా ఉండగా చూసి నెమ్మదిగా నాన్న మీరు ఆ టీవీ ఒకటి ఎలాగైనా కొనండి ఆయన ఈ రాత్రికి వస్తున్నారు కదా శేషగిరిరావు తెల్లబోయి చూశాడు కూతురివైపు అన్నీ తెలిసిన కూతురు ఇలా అనడం మొగుడికి కోపం వస్తుందని భయపడుతోందేమో పిచ్చిపిల్ల నిస్సహాయంగా చూసి ఎలా కొనమ్మా డబ్బేది నాన్న ఇన్స్టాల్మెంట్స్ మీద కొన్ని అమ్ముతున్నారు కదా ఎలాగో అలాగా మొదటి ఇన్స్టాల్మెంట్ కట్టి టీవీ తీసుకోండి మిగతా వాయిదాలు ప్రతి నెల నేను పంపిస్తాను నాన్న ఈ టీవీ కొనడం చాలా అవసరం ఏదో నిశ్చయం ఆమె కళ్ళల్లో కనిపించింది నీవెలా కడతావమ్మా ఇన్స్టాల్మెంట్సు ఆశ్చర్యంగా చూశాడు శేషగిరిరావు నాన్న అదంతా నేను చూసుకుంటాను నాకు ఒక స్కూలులో టీచర్ ఉద్యోగం ఇస్తానన్నారు మా సందు మొదట్లో ఉంది ఇంట్లో తోచడం లేదని వెళ్ళి అడిగాను ఊరికి వచ్చే ముందే హెడ్ మిస్సెస్ కబుర్ చేసింది ఎనిమిది వందలు ఇస్తానంది వెళ్ళగానే జాయిన్ అవుతాను మీ ఆయన ఊరుకుంటాడా నీ జీతం ఇక్కడికి పంపిస్తే ఆలోచించు మరలా అదో గొడవ అవుతుందేమో అతనికి భయపడి ఇలా నీవు మనం కోరికలు తీరిస్తే మరలా మరలా అడగొచ్చు బాగా ఆలోచించు కొనడానికేం ఎవరి దగ్గరో అప్పు చేసి తెస్తా లేదు నాన్న ఆయనకి భయపడి కోపం వస్తుందని నేను భయపడడం లేదు ఆయనకి బుద్ధి చెప్పడానికి ఈ టీవీ కొనాలి నాన్న స్థిర నిశ్చయంగా అంది అంటే ఏం చేస్తావు ఎలా బుద్ధి చెబుతావు నందు అనవసరంగా లేనిపోని గొడవలు పడి సంసారం పాడు చేసుకోకమ్మా ఎప్పుడు అంత్య అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు కూతురి వంక సందేహంగా చూస్తూ అన్నాడు నాన్న మీరు నిశ్చింతగా ఉండండి నాకేం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలుసు ఎలాగో అలా టీవీ కొని తిండి అంతే చాలు శేషగిరిరావు ఇబ్బందిగా మీ ఆయనకి టీవీ తెస్తే బాబా ఏమన్నా అనుకుంటారేమోనమ్మా నేను అక్కతో మాట్లాడి చెబుతా అవసరమైతే బాబగారితో కూడా మాట్లాడతా మీరు వెళ్ళండి నాన్న తొందర పెట్టింది నందిని చూశావా నీవనవసరంగా వాదించావు నాతో మా వాళ్ళ దగ్గరేం లేదు అన్నావు ఇవ్వలేరు అని గొడవ పెట్టుకున్నావు చూశావా ఎలా సాధించుకున్నాను రవీంద్ర పండుగ బహుమతి పుచ్చుకొని గర్వంగా అన్నాడు అతని మొహంలో టీవీ దొరికిందన్న సంతోషం తన మాట నెగ్గిందన్న గర్వం చూసేసరికి నందినికి నిలువెల్లా అసహ్యం వేసింది మాట తూలకుండా పండుగ పూట గొడవ పెట్టుకోకుండా అందరి ముందు తేలిపోయి ఓ సీను సృష్టించడం ఇష్టం లేక అతి ప్రయత్నం మీద నిగ్రహించుకొని అల్లుడుగారు కదా ఇవ్వక ఏం చేస్తారులేండి లేకపోతే కూతుర్ని ఏలుకోరని పాపం వారి భయం వారిది వ్యంగ్యంగా అంది ఇది బాగుంది పండుగకి అల్లుడు అడగడం అత్తవారివ్వడం అదో ముచ్చట ఇవాళ కొత్తగా నేనే అడిగానా నీవే ముందే ఏదో ఊహించేశావు నీకు మొగుడి మీద కంటే అమ్మా నాన్నల మీదే ప్రేమ ఎక్కువ పెళ్ళయ్యాక ఎవరన్నా మొగుడిని సపోర్టు చేస్తారు నిజంగా ఉంటే నా మీద బొంగమూతి పెట్టి అలక నటిస్తున్న అతని మూతి మీద ఒక్కటెయ్యాలన్న కసిని బలవంతంగా ఆపుకుంది భార్య మొహంలో అప్రసన్నత గుర్తించి ఇంకా విషయం అంతటితో ఆపి నాలుగు రోజుల విరహం తర్వాత ఆరాటంతో నందినిని దగ్గరకు లాక్కున్నాడు అతని కౌగిలిలో నుంచి గింజుకొని బయటపడాలన్న ఆవేశాన్ని ఎలా అనచుకుందో ఆమెకే తెలియదు ఆ రోజు రవీంద్ర సంతోషంగా ఉన్నాడు అమెరికా నుంచి అక్కయ్య వస్తుంది ఢిల్లీ నుంచి అన్నయ్య వదిన వస్తున్నారు ఉగాది పండగకి మీరిద్దరూ కూడా రండి అందరం కలిసి సరదాగా నాలుగు రోజులు గడపచ్చు అని తండ్రి ఫోన్ చేసి చెప్పాడు రెండు సంవత్సరాల తర్వాత వస్తున్న అక్కయ్యని ఏడాది తర్వాత అన్నయ్యని చూడొచ్చు అందరూ కలిసి కొన్ని రోజులు సరదాగా గడపచ్చు తన పెండ్లి అయ్యాక మరలా ఇంటికి వెళ్ళనే లేదు ఈ మూడు నాలుగు నెలల్లో అక్కయ్య అయితే నందినిని చూడనే లేదు వెళ్ళాలి తప్పక వెళ్ళాలి రవీంద్ర చాలా సంబరంగా ఆఫీస్ నుంచి అటే వెళ్ళి టికెట్లు కూడా బుక్ చేసేశాడు ఇంటికి వస్తూనే సంబరంగా మనం ఉగాదికి మా ఇంటికి వెళ్తున్నాం మా అక్కయ్య అన్నయ్య కూడా వస్తున్నారు వారం రోజులు సెలవు పెట్టేశాను అన్నాడు నందిని మాట్లాడలేదు మొహంలో ఏ భావం లేకుండా కాఫీ తెచ్చి ఇచ్చింది ఏమిటి విన్నావా నేను చెప్పింది అన్నాడు విన్నాను అలాగే వెళ్ళొచ్చు దానికేం కాని ఏమిటి మొహం అలా పెట్టావు మా ఇంటికి రావడానికి నీకు ఇష్టం లేనట్టుంది అనుమానంగా చూశాడు పెళ్లి చేసుకున్నాక అత్తారింటికి వెళ్ళక తప్పుతుందా కానీ అది కాదు నేననేది మరి కొత్త కోడలికి మీ వాళ్ళేమిస్తారట చెప్పారా ఏమండీ నాకు ఒక రవ్వల ఉంగరం చేయించమని మీ వాళ్ళకి చెప్పండి తెల్ల డైమండ్ మధ్యన ఇటు అటు కెంపులతో ఓ ఉంగరం చూశా అప్పట్నుంచి అది ఎలాగైనా చేయించుకోవాలని ముచ్చటగా ఉంది అది చేయించి పెట్టమని చెప్పండి మీ వాళ్ళకి గోముగా అంది రవీంద్ర తెల్లబోయి చూశాడు నీకు ఉంగరం మా వాళ్ళెందుకు కొంటారు మధ్యాహ్నం వాళ్ళెందుకు ఇస్తారు పెట్టే నగలేవో పెళ్లిలో పెడతారంతే ఏం పండగకి కోడలు వస్తుంటే ఏదో ఒక బహుమతి ఇవ్వద్దా ఏదో వాళ్ళ ఇష్టం వచ్చింది ఇస్తారేమో నాకేమో ఉంగరం మీద మనసుంది అందుకే ముందుగా మీకు చెబుతున్నాను మీరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి అలాంటి ఉంగరం చేయించమని రవీంద్ర ఇంకా తెల్లబోతూ కోడలికి ఎవరూ బహుమతులు ఇవ్వరు ఇంటికెడితే వారికి తోచింది ఇవ్వచ్చు లేకపోవచ్చు పెట్టినా ఓ కొత్త చీర ఇస్తారేమో కానీ ఇలా రవ్వల ఉంగరం చేయించరు పండగలకి అల్లుళ్ళకి కూతుళ్ళకి పెడతారు గానీ కోడలికి ఎవరూ ఇవ్వరు మొహం ఎర్రపరచుకొని అన్నాడు ఏం పాపం కానుకలు పుచ్చుకోవడానికి అల్లుడికేనా ఏమిటి హక్కు మీరు మా ఇంటికి కొత్త అల్లుడైనట్టు నేను ఆ ఇంటికి కొత్త కోడలిని నాకు ఏదన్నా బహుమతి తీసుకోవాలని ఉండకూడదా రవీంద్రకి ఏదో అర్థమైనట్లు అనిపించి అంటే ఓహో అదా నీ ఉద్దేశం మీ వాళ్ళని పండగకి టీవీ అడిగానని నా మీద దెబ్బ కొట్టాలనుకుంటున్నావా అసలు చూస్తున్నాను అప్పటినుంచి నీ ఏడుపు అల్లుడికివ్వడం ఆచారం కానీ కోడలికిచ్చే ఆచారం ఎక్కడా లేదని తెలుసుకో చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకు ఆచారాలకేముంది మన ఇష్టప్రకారం మార్చుకోవచ్చు ఇదివరకంటే ఆడపిల్లలకి ఆస్తులు ఇచ్చేవారు కాదు కనుక ఏదో పుట్టింటికొచ్చినప్పుడు పండుగల పేరుతో అచ్చట్లు ముచ్చట్లు చేసేవారు కొడుకులు కోడన్లు అంతా అక్కడే కలిసి ఉండేవారు ఆస్తులు పంచుకునేది కొడుకులు కనుక బయట నుంచి వచ్చే కూతుర్లకి అల్లుళ్ళకి కానుకలిచ్చి మర్యాదలు జరిపించేవారు ఇప్పుడు కొడుకులు కోడన్లు కూడా కూతుర్లు అల్లుండ్ల మాదిరే అప్పుడప్పుడు వచ్చిపోయేవారే కూతుళ్ళకి ఆస్తులు ఇస్తున్నారు కనుక పెట్టుపోతల విషయంలో కోడలికి కూతురికి ఎందుకు తేడాలు చూపాలి పండగలకి అల్లుడికి కూతురికి ఇచ్చినట్టే కొడుకు కోడలికి ఇవ్వాలంటాను నందిని వాదించింది చాలా గొప్ప లాపాయింట్ తీసావు తెలివైన దానివే లే అట్టే మాటలు మాట్లాడకు వాళ్ళంతట వాళ్ళిస్తే ఏదో తీసుకోవడం వేరు ఇలా కోడలికి ఫలానాది కావాలని అడగడం ఎక్కడా లేదు ఎవరన్నా వింటే నవ్విపోతారు కటువుగా అన్నాడు రవీంద్ర నవ్వనివ్వండి ఐ డోంట్ కేర్ మీ అల్లుండ్లు అత్తవారిని డిమాండ్ చేయడం సబబు అయితే మా కోడన్లు అత్తవారి నుంచి బహుమతులు ఆశిస్తే తప్పేలా అవుతుంది రవీంద్రకి కోపం తన్నుకొచ్చింది ఏం చెయ్యాలో ఏమనాలో అర్థం కాక పండ్లు కొరికాడు ఇంతకీ నీ ఉద్దేశం ఏమిటి మా ఇంటికి రానంటావా పండ్లు బిగించి అడిగాడు రానన్నానా నాకు ఓ ఉంగరం కావాలని చెప్పమన్నాను అంతే నిర్లక్ష్యంగా అంది అడగడానికి నీకు సిగ్గు లేదేమో చెప్పడానికి నాకు సిగ్గు ఇలా అంటే నా మొహాన ఉమ్మేస్తారు నా భార్య ఇలా అంది అంటే నాకే చిన్నతనం అంత చిన్నతనం అయితే వద్దులేండి మీరు వెళ్ళిరండి మీ ఇంటికి అంటే బహుమతి ఇస్తే కానీ రావా అత్తవారింటికి తమరు వచ్చినప్పుడల్లా ఏదో ఇవ్వాలా మా వాళ్ళు అస్తమానం కాకపోయినా పండుగలప్పుడు అల్లుళ్ళతో సమానంగా కోడన్లకి ఇవ్వాలంటాను రవీంద్ర ఆవేశంగా లేచిపోయాడు రాకు నీ వసలు మా ఇంటికి రావక్కర్లేదు అని వెళ్ళిపోయాడు కోపంగా నందిని నవ్వుకుంది అన్నాడే కానీ మీ ఆవిడ రాలేదేం అంటే ఏం చెప్పాలి పెండ్లి అయ్యాక అసలు మరలా వెళ్ళనే లేదు ఇప్పుడు అక్క అన్న వస్తున్నా తనెల్లి భార్య రాలేదంటే ఏం చెప్పాలి కారణం అసలు కారణం చెబితే తననే తిడతారు ఆలోచించి ఆలోచించి ఫోన్ చేసి తనొక్కడే వస్తున్నట్లు నందినికి కాస్త ఆరోగ్యం సరిగా లేనట్లు చెప్పాడు ఇంకా నాలుగు రోజులుందిగా అప్పటికి జ్వరం తగ్గుతుందిలే మామూలు జ్వరమేగా అక్కయ్య నీ పెళ్లికి కూడా రాలేదు నందినిని చూడాలని మరీ మరీ అనుకుంటుంది తప్పకుండా ఇద్దరూ రండి అన్నాడు తండ్రి ఇంకేం చెయ్యాలి ఈ మొండిది పంతం మానేటట్టు లేదు పరువు నిలవాలంటే ఇప్పుడు సరేననేసి తీసుకెళ్ళాలి లేకపోతే అక్కడ అందరితో సర్ది చెప్పలేక చావాలి అనుకున్నాడు ప్రయాణం అవ్వాల్సిన రోజు బయలుదేరు నీ పంతం నెగ్గించుకున్నావులే అమ్మతో చెప్పాను నీ కోడలికి డైమండ్ రింగ్ ఇస్తే కానీ రాదటమ్మా అని హాస్యంగా అన్నాను అమ్మ పాపం దానికేం రా ఉంగరానికేనా ఏం భాగ్యం అంది నీ కోరిక తీరుతుందిగా ఇంక బయలుదేరు అని అబద్ధం చెప్పేశాడు పండుగ వచ్చింది రెండు మూడు సంవత్సరాల తర్వాత వచ్చిన కూతురికి అల్లుడికి కానుకలు ముట్టాయి అల్లుడికి డైమండ్ రింగు కూతురికి ఒక జత బంగారు గాజులు మనవరాలికి జూకాలు పట్టు చీర పట్టుపరికిని అల్లుడికి సూటు అందించారు కోడన్లిద్దరికీ చీరలు పెట్టారు చీర పుచ్చుకొని నందిని రవీంద్ర కేసి ఉంగరం ఏది ఇవ్వలేదే అన్నట్టు చూసింది రవీంద్ర చూపులు తప్పించాడు నందిని చివాలున లేచి గదిలోకి వెళ్ళిపోయింది భార్య ఎక్కడ ఏం అనేస్తుందోనని భయంతో నచ్చజెప్పడానికి వెళ్ళాడు నందిని మూతి ముడుచుకొని ఉంగరం గురించి మీరు చెప్పలేదా మీ వాళ్ళు ఇవ్వలేదా సూటిగా అడిగింది అడిగిన తీరుకి ఒళ్ళు మండినా గట్టిగా అంటే బయటకు వినిపిస్తుందన్న భయంతో బాగుండదని మా వాళ్ళేం అనుకుంటారోనని నీ గురించి చెడ్డగా అనుకుంటారని నేనే చెప్పలేదు ఉంగరానికేం నీ పుట్టినరోజుకి నేను కొంటానులే అన్నాడు బుజ్జగించే ధోరణిలో మీరు చేయించాలంటే మిమ్మల్ని అడిగేదాన్ని వాళ్లతో చెప్పానని అబద్ధం ఎందుకు చెప్పాలి ఈ చీర తీసుకెళ్ళి వాళ్ళకిచ్చేయండి ఈ పాటి బోడి చీర నేను కొనుక్కోగలను చీర విసిరి కొట్టింది రవీంద్ర కోపం నషాలానికి అంటినా అందరి ముందు సంగతి తెలిస్తే తనే లోకు అయిపోతానని భార్యని ఆ మాత్రం కంట్రోల్లో పెట్టుకోలేవా అంటారని కోపం నిగ్రహించుకున్నాడు కాస్త బెదిరిస్తున్న ధోరణిలో నందిని ప్లీజ్ ఇప్పుడు ఏం గొడవ చెయ్యకు చెప్తున్నాను ఏదన్నా అన్నావో చూడు వాళ్ళతో చెప్పానని మీరెందుకు అబద్ధం చెప్పాలి మీరు చెప్పలేకపోతే నేనే అడిగేదాన్ని ఎప్పుడో పెళ్ళైన కూతురికి అన్నీ ఇచ్చారు కొత్త కోడలికి ముష్టి చీర పడేస్తారా ప్లీజ్ ఫర్ గాడ్ సేవ్ అరవకు నా పరువు తీయకు నమస్కారం పెట్టాడు నందిని మింగేసేటట్టు చూసింది రవీంద్ర ఆ చూపు తప్పించుకొని గదిలో నుంచి వెళ్ళిపోయాడు ఆ మధ్యాహ్నం భోజనానికి నందిని వెళ్ళలేదు గదిలోనే కూర్చుంది రవీంద్ర తోడికోడలు పిలిచి వెళ్లారు ఆకలి లేదు రానని తెగేసి చెప్పింది రవీంద్ర మొహం మాడిపోయింది ఏమిటి ఏమైంది పండుగ పూట ఆకలి లేదని భోజనం మానేయడం ఏమిటి ఏం జరిగింది గంభీరంగా అడిగాడు రవీంద్ర తండ్రి నిస్సహాయంగా చూశాడు రవీంద్ర రవి మీ ఆవిడని ఏమన్నా అన్నావా తల్లి ఆరా తీసింది తల అడ్డంగా తిప్పాడు ఉండమ్మా నేనెళ్ళి పిలుచుకొస్తాను ఆడపడుచు గదిలోకి వెళ్ళింది ఓ పావుగంటైనా ఇద్దరు గదిలో నుంచి ఊడిపడకపోవడంతో అన్నం వడ్డించి అన్ని చల్లారిపోతున్నాయంటూ తోడి కోడలు వారిని పిలవడానికి వెళ్ళింది సునీత నవ్వుతూ గదిలో నుంచి వచ్చి మీ కోడలు అలకపాన్పు వేసిందమ్మా అల్లుళ్ళేనా ఏమిటి అలకపాన్పు ఎక్కేది మోడర్ను రోజులు కదా మీ కొత్త కోడలు అలకపాన్పు ఎక్కింది డైమండ్ రింగు కావాలట అది ఇస్తే వచ్చి భోజనం చేస్తుందంట అందరూ తెల్లబోయారు రవీంద్ర మొహంలో నెత్తురు చుక్కలేదు డైమండ్ రింగేమిటి అలకపాన్పేమిటి అత్తగారు నివ్వెరపోతూ అంది పండగలకి కొత్త అల్లుడికి బహుమతులు ఇస్తారు నేను కొత్త కోడలిని మా వాళ్ళు కొత్త అల్లుడికి టీవీ ఇచ్చారు నాకు ఉంగరం కావాలన్నాను తప్ప అల్లుడికేనా అడిగే హక్కు కోడలికి ఉండకూడదా అంటుందమ్మా నీ కోడలు డైమండ్ రింగు చేయించివ్వాలి నువ్వు రవీంద్ర నోరు పెగల్చుకొని మా ఆవిడకి వాళ్ళ వాళ్ళని పండగకి టీవీ కొనాలని అడిగానని కోపం నా మీద కోపం ఇలా తీర్చుకుంది తల వంచుకొని జరిగింది చెప్పాడు రవి నీవు కూడా చదువుకొని మంచి ఉద్యోగంలో ఉండి ఇంకా ఇలా అత్తవారు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అనుకోవడం ఏమిటి పోని వాళ్ళు డబ్బుతో పులిసిపోయిన వారైతే అడిగినా పర్వాలేదు వారున్న పరిస్థితిలో అలా పదివేలు పెట్టి ఎక్కడ కొనివ్వగలరు అక్కగారు రవీంద్రని మెత్తగా చివాట్లు పెట్టసాగింది అంతేకాదు వదిన ఇటు భర్త కోరికలు అటు తల్లిదండ్రుల అసక్తత మధ్య ఓ ఆడపిల్ల ఎంత నలిగిపోతుందో ఈ మగాళ్ళకేం తెలుస్తుంది నేను ఇలా అలిగి ఓ పూట భోజనానికి రాకపోతే అందరికీ తెలిసిపోయి ఆయన ఎంత అవమానపడ్డారు నేను అలా అడిగిన దగ్గర నుంచి ఆయన మీతో చెప్పలేక నన్ను వారించలేక ఎంత నలిగిపోయారు ఆయనకి ఈ విషయం ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం కావాలని ఇదంతా చేశాను ఈ రోజుల్లో ఇంకా అత్తవారిని ఇది కావాలి అది కావాలని పీడించడం ఏమిటి ఉంటే వారే సంతోషంగా ఇస్తారు అంతేకాని తల తాకట్టు పెట్టి అయినా అల్లుడికివ్వాలన్న ఆచారాలు ఈ రోజుల్లోనూ పాటించాలంటే ఎంత కష్టం అది ఆయనకి చెప్పినా అర్థం చేసుకోలేదు అందుకే ఇదంతా చేయాల్సి వచ్చింది క్షమించండి మీ అందరి పండుగ మూడు పాడు చేసినందుకు నందిని తలదించుకొని అంది సునీత వెంకట్ చప్పట్లు కొట్టి వేల్సెడ్ అంటూ మెచ్చుకున్నారు భలే బుద్ధి చెప్పావమ్మా చెల్లెలా మా బావమర్దికి అమ్మ బాబోయ్ నాకు ఈ ఉంగరం వద్దండి మామగారు మా చెల్లాయి మాటలు విన్నాక సిగ్గేస్తోంది పుచ్చుకున్నందుకు అన్నాడు వెంకట్ నవ్వుతూ అని బావమర్ది భుజం మీద చరిచాడు రవీంద్ర కూడా స్పోర్టివ్గా తీసుకొని రెండు చెవులు పట్టుకొని బుద్ధి వచ్చింది బాబోయ్ మీ వాళ్ళ టీవీ వాళ్ళకిస్తాను అన్నాడు నవ్వి టీవీ వాపస్ ఇవ్వనక్కర్లేదు నెల నెల ఇన్స్టాల్మెంటు కట్టుకోండి అదే మీకు శిక్ష నందిని నవ్వింది ఈలోగా అత్తగారు లోపలికెళ్ళి ఓ ఐదు వేలు తెచ్చి కోడలు చేతిలో పెట్టి కొత్త కోడలికి అలకపాన్పు బహుమతి నీకు నచ్చిన ఉంగరం నీవే కొనుక్కో అంది నందిని గాబరాగా నిజంగా ఉంగరం కోసం ఇదంతా చేశాననుకుంటున్నారా చాచా ఈ డబ్బిచ్చి నన్ను అవమానించకండి ప్లీజ్ లేదమ్మా మొదటిసారి మా ఇంటికి వచ్చావు పండుగ నాడిచ్చింది వద్దనకు నీవన్నమాట నిజమే అల్లుడెంతో కోడలు అంతే అనుకోవాలి ఈ రోజుల్లో అంది ఆవిడ దయచేసి నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి ఇప్పుడు ఈ డబ్బు నేను పుచ్చుకుంటే మా వాళ్ళ దగ్గర టీవీ పుచ్చుకున్న ఆయనకి నాకు ఏం తేడా ఉండదు నందిని చాలా బాధపడుతూ అంది తనకక్కర్ లేకపోతే నాకివ్వమ్మా రవీంద్ర హాస్యంగా అన్నాడు అదిగో ఇలా ఈ బుద్ధే తేరగా వచ్చేసరికి ఆశపడడం అదే వద్దన్నది మీరే చూశారగా ఈయన బుద్ధి నందిని నవ్వి అంది అందరూ నవ్వారు ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే